5 years. ఇలాంటి మల్టిపిటీ ఎలా చేస్తాం ఈజీ అనే దాని నుంచి చూసుకుందాము. ఓకేనా? ఇటువంటి వాటికి మామూలుగా మనము సింపుల్ గా చూసుకోవాలంటే, మనకు వేదిక మ్యాథమెటిక్స్ ప్రకారం అయితే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ త్రూ వెళ్ళినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది, అది కూడా కరెక్ట్ ఆన్సరే ఉంటుంది. బట్ దానికంటే కూడా సింపుల్ గా ఏమైనా ఉందా? ఓన్లీ ఫర్ ఈ 999 వచ్చే వాటికి మాత్రమే. ఓకేనా? అన్నిటికీ కాదు, ఇలా 999 ఉన్న వాటికి మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇలా 1000 కి 100 కి దగ్గరలో ఉండే వాటికి మాత్రమే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? అంటే మనకు వచ్చేసి బేస్ వాల్యూస్ అంటే 1000, 10,000, 1 lakh ఇలాంటి వాటికి మాత్రం ఇటువంటి మల్టిప్లికేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఏం చేయాలి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే, ఈ 587 ఇంటూ, ఓకేనా, 587 ఇంటూ 999 ఇచ్చాడు కదా, దీన్ని ఏమని రాసుకుంటున్నానంటే 587 ఇంటూ 1000 మైనస్ 1 అని రాసుకుంటున్నాను. ఓకేనా? ఇది మనకి నార్మల్ మెథడ్. ఓకేనా? నార్మల్ మెథడ్ లో ఈ విధంగా చేసుకుంటాము చూద్దాం. ఓకేనా? 587 ఇంటూ 1000 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు అగైన్ 999 వస్తుంది కాబట్టి ఈ విధంగా రాస్తాను. ఓకేనా? దెన్ ఈ 587 ని 1000 మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఈ విధంగా వాల్యూ వస్తుంది కదా. సో దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాను. ఎంత? 587 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 587 కదా. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్. ఓకేనా? సో చూద్దాం ఏమైతుంది. ఇక్కడ నుంచి 2 ఇటు వెళ్తుంది కాబట్టి, సో 10 మైనస్ 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3, 9 మైనస్ 8 1, 9 మైనస్ 5 4. ఓకేనా? సో ఇక్కడ 586 413. ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 586 413. ఈ విధంగా అనేది సాల్వ్ చేసుకుంటాం. ఇది కొంచెం లెంతి అనిపిస్తే కనుక ఇంతకంటే సింపుల్ గా ఏం చేస్తానంటే, నేను 587 999 అన్నాడు కదా, సో నేనేం చేస్తున్నాను, ఈ 587 కి ఒకటి తగ్గిస్తున్నాను. అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 586. ఓకేనా? ఎంత తగ్గించాను? దీని నుంచి -1 మాత్రం సబ్ట్రాక్ట్ చేశాను దీని నుంచి 587 నుంచి. సో ద వాల్యూ ఇస్ 586. సో ఈ 586 ఇప్పుడు నేను 999 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కింద 999 అనగా దాని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఆన్సర్ ఈస్ 9 మైనస్ 6 3, 9 మైనస్ 8 1, 9 మైనస్ 5 4. చూడండి, కంపేర్ చేయండి, ఇక్కడ ఈ ఆన్సర్ అండ్ ఇక్కడ ఈ ఆన్సర్ రెండు కూడా సేమే వచ్చాయి కదా. సో ఈ విధంగా అనేది సింపుల్ గా చేసుకుంటారు. ఏం చేశాను నేను, 587 కి ఒకటి తగ్గించా, అంటే ఎంత వచ్చింది? 586. ఓకేనా? దెన్ ఈ 586 వాల్యూని 999తో సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 413 వచ్చేస్తుంది. ఆ విధంగా చేసుకుంటారు. ఇది ఎప్పుడెప్పుడు మనకి యూజ్ అవుతుందంటే పైన వాల్యూస్. ఓకేనా? ఈ పైన 3 కింద 3 ఇలా 4 అంకెలున్నా 5 అంకెలున్నా 6 అంకెలున్నా 7 అంకెలున్నా కూడా మనం దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? ఇంకా ఇంకెప్పుడు యూజ్ చేస్తామంటే, పైన కొన్ని సంఖ్యలు కింద వాటి కంటే కూడా పైన కొన్ని సంఖ్యలు తక్కువ ఉంటాయి ఇలాగ. ఓకేనా? ఇటువంటి ఉన్నప్పుడు కూడా మనము ఈ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేయగలుగుతాం ఈజీగా. ఒక సింపుల్ సమ్ చెప్తాను చూడండి. ఇంకోటి నేను ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు 8888 × 9999. ఓకేనా? ఈ అందరూ మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేస్తాం? ఫస్ట్ దీని నుంచి -1 తీసేస్తే 8887. ఓకేనా? 8887. సో ఇప్పుడు దీన్ని నేను ఈ 4 అంటే 9999 9999 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది? 9 మైనస్ 7 వచ్చేసి 2, 9 మైనస్ 8 వచ్చేసి 1, 9 మైనస్ 8 వచ్చేసి 1, అలాగే 9 మైనస్ 8 వచ్చేసి 1. ఇది వచ్చేసి ఆన్సర్. ఏంటిది? 888 7112. ఇది వచ్చేసి ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవాలి. సారీ, 111. ఇంత సింపుల్ గా చేసుకోవడం జరుగుతుంది. లేదు నాకు ఈ ఇంత చిన్న వస్తున్న ఇంతకంటే పెద్ద ఏమైనా చేద్దామంటే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నేను 10 అంకెలు తీసుకొని కూడా చూపిస్తాను. 10 అంకెలు కూడా అంతే వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? అలాగే 9999999. వీటిని ఏం చేయాలి సింపుల్ గా? 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఎంత తగ్గిస్తున్నాం దానికి? ఒకటి తగ్గిస్తున్నాం. 789 నుంచి ఒకటి తీసేస్తే 788. అలాగే ఈ టోటల్ వాల్యూని కూడాను మళ్ళీ 9 నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే 9 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? 1 1 2 3 4 5 6 అలాగే 7 8. ఓకేనా? ఈ విధంగా అనేది వాల్యూ రావడం జరుగుతుంది. ఎంత పెద్ద ఏమైనా ఉందని కూడా నెంబర్స్ పైనవి కిందివి ఈక్వల్ గా ఉన్నప్పుడు
అండ్ నెక్స్ట్ కింద 9th కంటే కూడా కొంచెం ఈ నెంబర్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు వీటిని చేస్తాం. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం అంటే, ఫస్ట్ చెప్పుకున్నాం కదా దాన్ని బేస్ 1000 కి కానీ 10000 కానీ బేస్ గా తీసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ గా ఉంది కదా? ఇంకోసం చెప్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు ఈ 20 సమ్స్, ఈ సమ్స్ ఏం చేస్తాం అంటే, ఇంకా కొంచెం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఏం చేస్తాను నేను 3897 ని దీనికి బేస్ ఏదండి 1000, కాబట్టి 1000 మైనస్ 1 చేసుకుంటాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3897000 అవుతుంది. దీని నుంచి ఎంత తీసేస్తాను నేను, 3897 తీసేస్తాను. ఇంతకు ముందు చెప్పిన విధంగా మరి అప్లై కాదా అంటే కాదు. ఎందుకు అంటే అది ఈక్వల్ గా ఉన్నప్పుడు అండ్ వాటికంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సాల్వ్ చేయగలుగుతాం. అటువంటి విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఆన్సర్ తీసుకొస్తాం మనం ఉపయోగించు. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూసుకుందాము. 10 మైనస్ 7 3, 9 మైనస్ 9 0, అండ్ నెక్స్ట్ 9 మైనస్ 8 1, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది 6 ఉంటుంది. 6 మైనస్ 3 3, 9 8 ఇలా ఉంది, అలాగే ఆన్సర్ రాసేస్తాం అండి. ఓకేనా, ఏమొచ్చింది మనకు 3 8 9 3 1 0 3, 3 8 9 3 1 0 3. ఓకేనా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఇలా 1000 అంటే 1000, 10000 అంటే 10000 పెట్టుకుని సాల్వ్ చేసుకుంటాము. ఓకేనా, ఇంకొక లాస్ట్ సమ్ చేద్దాము, దానికి ఆన్సర్ మీరే చెప్పండి, నేను జస్ట్ దాన్ని మెథడ్ చెప్పి వదిలేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇది దీనికంటే ఎక్కువ ఉంది, ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 7 2 5 1 9 10000 కదా, సో 10000 మైనస్ 1, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7 2 5 1 9 0 0 0. ఓకేనా, సో దీని ఎంత తీసేస్తాను నేను, 72519 తీసేస్తే ఏదైతే వస్తుందో అది మనకు ఆన్సర్. ఓకేనా, ఇది మీరు కనుక్కొని ఎంత వచ్చిందో చూసి కామెంట్ లో పెట్టండి. ఓకేనా, నేను చెప్పే ప్రతిదీ కూడా ఒక రన్నింగ్ నోట్స్ లాగా ప్రిపేర్ అయితే ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇంకా నేను ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ నెంబర్ ఎంత అని కూడా చెప్తున్నాను, ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో